నలభై వార్డులో కంచర్ల రమాదేవి ప్రచారం. పట్టణంలోని 40వ వార్డు మర్రిగూడలో నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి తన భర్త కంచర్ల భూపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రమాదేవికి మహిళలు బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలు తీర్మానించుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు 40వ వార్డులో మరుగుడంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలర్లు, మహిళలు, స్థానికులు అందరం కలిసి చేయడం జరుగుతుంది. మహిళలందరూ బొట్టు పెట్టి స్వాగతం పలుకుతూ భూపాలన్నైనా గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ కంచర్ల భూపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుచున్నాను. టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి రమాదేవి గారితో పాటు మహిళా కౌన్సిలర్లు మరియు స్థానిక ప్రజలు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా 40వ మరుగుడలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తిరిగి బొట్టు పెట్టి ఖచ్చితంగా భూపాలన్నను గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మేము ఖచ్చితంగా భూపాలన్నను గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి అయిన రమాదేవి గారు, కౌన్సిలర్లము, ఇక్కడ స్థానికులు అందరు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాము. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. అలాగే మనము ఇక్కడ లోకల్లో భూపాలన్నను గెలిపించుకొని అన్ని సంక్షేమ పథకాలను అందుకోవడంతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు కనీసం లేని వార్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలను, వార్డులను బాగా డెవలప్ చేయించుకోవడానికి భూపాలన్నని తప్పకుండా గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు 40వ వార్డులోని మరిగూడ గ్రామంలో కంచర్ల రమాదేవి గారు ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి కంచర్ల భూపాలరెడ్డి గారికి ఆరు గుర్తుకు ఓటు వేయవలగని అభ్యర్థించడం జరుగుతున్నాం. ప్రతి ఒక్కరూ కంచర్ల భూపాలరెడ్డిగా ఈసారి అవకాశం మీకు అని మనోధైర్యాన్ని కలిగించడం జరుగుతున్నది. అదేవిధంగా కేసీఆర్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను మేము లబ్ధి పొందినాం. మాకు కేసీఆర్ పెద్ద కొడుకు లాంటి వారు మాకు ఇప్పుడు అన్నం పెడుతున్నారు అని ముసలోళ్ళు ఇట్లా చెప్పి కేసీఆర్కి కారు గుర్తుకు ఓటు వేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తామని, నల్గొండ పట్టణానికి ఎమ్మెల్యేగా కంచర్ల భూపాలరెడ్డిని గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 40వ వార్డు కౌన్సిలర్ రాధికా యుగంధర్ రెడ్డి, సింగం లక్ష్మి, కవిత, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.